మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్ హుజూర్ నగర్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు. హుజూర్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు పంచభూతాలు వర్షాలు రావడం వల్ల మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాలు ఆచో చెప్పి కేసీఆర్ గారు రాకుంటే భయపడి రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇలా ఈ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ తలకాయలు పెట్టుకుంటాయో వాళ్ళకే వదిలిపెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారి సైనికులుగా మేము పోయి పెద్ద మెజార్టీతో ఊహించని మెజార్టీతో ఇవాళ హుజూర్ నగర్ గడ్డ పైన గులాబీ జెండా ఎగరేస్తున్నాం, సైదిరెడ్డిని గెలిపిస్తున్నాం. మళ్ళీ చెరువు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ చరిత్ర కంచుకోట ఉండేది, దాన్ని బద్దలు చేయడం జరిగింది. ఇవాళ సిపిఐ వాళ్ళు ఏదో వస్తారు అని చెప్పేసి వస్తే ఆ ఉన్న 2-3 ఓట్లకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. ఆ పెద్ద పెద్ద మాటలు కూడా వాళ్ళు కూడా రాకపోవడం చాలా మంచిగా జరిగింది. ఇవాళ చరిత్ర చెప్తుంది, ఆ హోటల్ దేవుళ్ళు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరు చరిత్రలో చేయని అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అభివృద్ధికి ఓటేశారని చెప్పేసి నేను మన ఓటేసిన హుజూరాబాద్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ.